బాగుందన్నా జగన్ పాలన? చంద్రబాబుతో పోలిస్తే బాగానే ఉందన్న. ఇవి కొన్ని ఉన్నాయి కదా పథకాలు, ఆయన చెప్పిన పథకాలు అండి, కొన్ని మిస్ అయినా కొన్ని చేస్తానే ఉన్నాడు, అంటే అందరికీ అందిస్తానే ఉన్నాడు అనుకుంటున్నాను. మాకైతే వచ్చాయి ఆయన చెప్పిన పథకాలు అన్నీ వచ్చాయి మాకు కూడా. ఏమో ఇళ్ళ పెట్టే ఏమో ఇళ్ళ స్థలాల గురించి ఉంది కదా, మేమేమో ఇల్లు కట్టాము డబ్బులు, ఈయనేమో ఇళ్ళ స్థలాలకు ఇచ్చాడు, ఆ డబ్బులు మళ్ళీ ఏం చేస్తాడో తెలియదు కానీ కొన్ని పథకాలు అయితే బాగానే ఉన్నాయి. మీకు వచ్చిన పథకాలు చెప్తారన్నా ఏమేమి వచ్చాయి? నాకు ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చిందన్న, అమ్మ ఒడి వచ్చింది, మళ్ళీ ఇల్లు గురించి వచ్చింది, మళ్ళీ బీమా ఏదో అంటే చనిపోయిన తర్వాత బీమా ఉండేది కదా అది కూడా ఇచ్చారు, అది వచ్చాయి మాకైతే. మరి అయితే వాళ్ళు పెట్టినవి చేరుతున్నాయి పేదలకి? మాకైతే చేరుతున్నాయి మరి, పేదలకి అయితే చేరుతున్నాయి తెలియదు, మాకైతే వస్తున్నాయి, మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే వస్తున్నాయి. మరి వాలంటీర్లు కూడా మా వైపు బాగానే ఉన్నారు ఫాస్ట్గా. అది మరి ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ పెట్టడమే వేస్తున్నారు ప్రతిపక్షాలు. ప్రతిపక్షాల వాలంటీర్ వల్ల ఉపయోగం ఉంది, ఎందుకంటే కొంచెం డైరెక్ట్గా మాడతారు కదా ప్రజలతో, మాడతారు కదా, కొంచెం మనకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉండిద్ది, వాళ్ళతో ఉపయోగం ఉంది ఖచ్చితంగా. వాలంటీర్ పెట్టకముందు అంతకుముందు ఎలా ఉండే పరిస్థితి ఏదన్నా కావాలన్నా కానీ? వాలంటీర్ అంటే వాలంటీర్ పెట్టకముందు మనం వెళ్ళి తెలుసుకోవాలి, వాలంటీర్ పెడితే ఆయన వచ్చి మనకు చెప్తాడు కొన్ని ఇలా ఇలా జరుగుతుందని చెప్తాడు, ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మనకి, ఏదైనా కావాలంటే కనుక్కోవచ్చు మనం. ఇవన్నీ ఉన్నాయి కదా ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఆల్ చుట్టే కదా తిరిగేది, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ సచివాలయం దగ్గర నుంచి ఇలా పెట్టడం వల్ల ఉపయోగమే వాలంటీర్ పెట్టడం వల్ల. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో గొడవలు ఎక్కువతున్నాయి, హత్యలు ఎక్కువతున్నాయి చంద్రబాబు అంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? గొడవలు హత్యలు మనకేం తెలుసు, ఇవన్నీ అవన్నీ పోలీసులు తీసుకోవాలి, మనం ఏం చెప్తాం హత్యలు అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే పోలీసులు పోలీసు మీద ఉంది, మనం ఏం చేస్తాం ఇవన్నీ అవన్నీ రాజకీయాలు తీసుకోవడానికి మాట్లాడుతున్నారు వాళ్ళు అంతే. ఇప్పుడు ఇల్లు పట్టాలదే ఉంది కార్యక్రమం ఎలా జరుగుతుంది? ఇళ్ళ పట్టాలు వెళ్ళాం, ఏమో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇస్తా ఉన్నారు, ఇస్తారు అనుకుంటున్నాను నేనైతే ఇళ్ళ స్థలాల గురించి అలా ఉన్నారు ఆడ. ఇప్పుడు వాలంటీర్ ఏం చెప్పారు మీకు, వస్తున్నారా రాదన్నారా ఎలా ఉంది పరిస్థితి? ఉందా లిస్ట్లో నా పేరు ఉంది మాది, వచ్చిద్దిరా ఖచ్చితంగా అని చెప్పాడు, మరి వస్తుందని చెప్పారు. మరి ఇంతకుముందు ప్రభుత్వంలో ఏమైనా వచ్చా ఇల్లు కానీ ఇల్లు పట్టాలు కానీ అందుకున్నారు? లేదు, ఈ జగన్ అన్న ఇప్పుడు జగన్ పాలనలోనే అన్న ఇది అంటే, ఇంతకుముందు అంతా వేస్ట్ అంటే జగన్తోనే కొంచెం ఎక్కువ ప్రజలతో ఈ వాలంటీర్లు పెట్టి కొంచెం అంటే టచ్లో ఉన్నాడు ప్రజలతో, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే ఇంచు పోలిస్తే బాగానే ఉంది జగన్ పాలన పర్ల. లోకేష్ గారి ప్రతిపక్షాలు ఏమైనా అంటే ఆ ఇచ్చే ఇల్లు మరుగుదొడ్డుకు అంటుకోవాలి లేదని కామెంట్ చేశారు కదా, మరి ఆ ఇల్లు పనికి వస్తుంది సామాన్యుడికి వాళ్ళు అన్నట్టు వేస్ట్ అంటారా? అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అంటే ఇప్పుడు ఇద్దరు అంటే ఇంటికి నలుగురు ఉంటే అడ్జస్ట్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు, మరి వాళ్ళు ఏమి అవ్వలేదు కదా టీడీపీ వాళ్ళు కూడా అంత, ఇప్పుడు జగన్ చేసినంత తీసారు వాళ్ళు చేయలేదు కదా వాళ్ళు కూడా, అంటే ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారు మళ్ళీ ఇల్లు ఇల్లు కూడా ఇస్తున్నారు కదా, కొంతమందికి ఇల్లు వచ్చాయి కొంతమందికి ఇళ్ళ స్థలాలు వచ్చాయి, మరి వాళ్ళ పాలనలో ఏది లేదు కదా, ఇప్పుడు జగన్ అయినా ఇలా ఇవన్నీ చేస్తున్నాడు అది. మరి వాళ్ళు అలా కామెంట్ చేస్తున్నారు మరి అది మరుగుదొడ్డి ఎంత ఉందని చెప్పి కామెంట్ చేస్తున్నారు లోకేష్, దాని గురించి లోకేష్ కామెంట్ చేయాలి? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఎదురు తిరగలేం కదా, ఇప్పుడు ఎదురు తిరిగిన పవర్ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది, ఇప్పుడు మామూలు వైసీపీ చేతిలోనే ఉంది కదా, ఇప్పుడు టీడీపీ ఉన్నంత వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు కూడా, టీడీపీ అసలు ఏం లేదు ఆడ, ఇప్పుడు ఇప్పుడు జగన్ అన్న వచ్చి ఏమైనా చేస్తున్నాడు ఇల్లు అయినా ఇవ్వటం, పేదలకైతే ఖచ్చితంగా ఉపయోగపడతాయి అన్నాయి, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అంత ఏం అనిపించట్లా, కానీ ఇచ్చాడుగా కొంచెమైనా పర్వాలేదు ఇచ్చాడు, అట్టగానే ఇచ్చాడు అన్నమాట నిలబెట్టుకున్నట్టు ఉంది నాకైతే. రైతుల పరంగా చూస్తే జగన్ పట్టించుకోలేదు లోకేష్ అంటున్నారు, దాని గురించి రైతుల గురించి పట్టించుకుంటున్నాడా పట్టించుకోవట్లేదు ఆ లోకేష్ అన్నది? అంటే మనకు తెలియదు అన్న రైతుల రుణమాఫీ గురించి ఏదన్నా నేను కూడా న్యూస్ ఏమో ఇస్తారనుకోండి, నేనైతే మరి వైఎస్ఆర్ ఆయన ఉన్నప్పుడు బాగానే చేశారు, నేను జగన్ కూడా ఫాలో అవుతాను అనుకుంటున్నాను వైఎస్ఆర్. మొత్తం మీద మీకు చంద్రబాబు పాలన బాగుందా జగన్ పాలన బాగుందా? లేదన్న నాకు జగన్ పాలనే బాగుంది, చంద్రబాబు అంత లేదన్న, యాక్టివ్గా ఉన్నాడు జనాలతో, జగన్ ఈ వాలంటీర్లు పెట్టి కొంచెమైనా చేస్తున్నాడు అనిపించుకున్నాడు, ఖచ్చితంగా చేస్తున్నాడు, వచ్చినాయి కొన్నైనా పథకాలు అందుతున్నాయి, ఒక అభిప్రాయం ఉంది మంచిగానే చేస్తున్నాడు అని. అది మరి ఇప్పుడు విగ్రహాలు రాష్ట్రంలో చాలా చోట్ల ధ్వంసం అవుతున్నాయి, అది వైసీపీ పని అని చంద్రబాబు అంటున్నారు, అయి ఉంటుందా? ఏ విగ్రహాలు? దేవుడి విగ్రహాలు ఉన్నాయి కదా రాముడు ఒకటి, ఇవన్నీ రాజకీయాలు చేస్తున్నట్టు ఉంది అంతా, ఇప్పుడు టీడీపీ వైఎస్ఆర్ కొట్టుకున్నట్టే ఉంది ఇదంతా, వాళ్ళు చేసుకొని వాళ్ళకి గొడవలు పెడి అంతా రాజకీయం పరంగా ఉంది, మనకేం తెలుసు మనకు మిడిల్ క్లాస్ మనకి తెలియదు అంతా అది. మరి జగన్ ఒక మతాన్ని ఒక కులాన్ని ప్రోత్సహించేలా ఉన్నాడా లేకపోతే అందరినీ సమానంగా చూస్తున్నాడా? లేదన్న మాకైతే అన్ని పథకం మాత్రం ప్రతి కులంకి అదేం లేదు, ఇప్పుడు కులం అదేం లేదు కానీ అందరికి ఇస్తున్నాడు, అదే నాకేమో అనిపిస్తుంది మీరు నాకైతే అట్ట, మాకు వచ్చిన పథకాలు మాత్రం వచ్చాయి మీరు మాకైతే అది అందరికీ సమానంగా చూస్తున్నారు.
పర్లా చూస్తున్నాడు అనిపిస్తుంది నాకు కూడా. అంటే కులం అంతేం అనిపించదు నాకైతే. ఆ పథకాలు అయితే వేస్తున్నాడు మీరు, ఈ అంటే వృద్ధులు కూడా ఉన్నారు కదా ముసలి వాళ్ళకి, ఆ పెన్షన్లు కానీ మళ్ళీ అది 18,000 అంత వేసాడు కదా, మళ్ళీ 45,000 పై ఉన్న వాళ్ళు కూడా వేశారు కదా. దాని పరంగా చూస్తే కులం దాని గురించి అనిపించలేదు మీరు, మాకైతే వచ్చాడు మీరు అది. మరి ప్రతిపక్షాలు అలాగే ఉన్నాయి మరి ఎందుకలా ఏమని ఒక కులానికి మంచి చేస్తున్నారు అని చెప్పి జగన్ ఒక కులాన్ని పట్టించుకుంటాడు ఒక మతాన్ని అన్నట్టు అంటున్నారు కదా. అది వాళ్ళకే తెలియదు మరి, మాకైతే బాగానే ఉందన్న. ఏం కులం ఎవరి కులం నాకు అర్థం కాల. కులం పరంగా చూస్తే జగన్ రెడ్డి అన్నారు, మామూలుగా చూస్తే క్రిస్టియన్ పరంగా అంటున్నారు కదా. అదేం లేదన్న, వాళ్ళ ఊరికే గొడవ పడి కూడా ఏం చేస్తారు కానీ అంత రాజకీయాలు ఏం లేదు నాకు తెలిసి. బాగానే చేస్తున్నాడు అన్న జగన్. మాత్రం పథకాలు అయితే అందుతున్నాయి, వాలంటీర్లు పెట్టి ఉపయోగం చేసాడు ఖచ్చితంగా. అదైతే మంచి ఆలోచన చేశాడు వాలంటీర్ పరంగా, చాలా మంచి ఆలోచన చేశాడు. ఉపయోగం ఉంది వాలంటీర్ని పెట్టడం వల్ల, చాలా ఉపయోగం ఉంది ఖచ్చితంగా. సందసంద జరుగుతారు కాబట్టి అది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.